ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మరి ఇసుక ఏదైతే పేదలకి కడుపు నింపే ఇసుక పని లేక ఆత్మహత్యలు గురైనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి మనం చూసాము. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మన ఎలక్షన్ ప్రచారంలో చేసినటువంటి వాగ్దానం ఇసుక ఫ్రీగా ఇస్తానని, ఆ విషయం పైన ఈరోజు ప్రభుత్వం ఇసుక ఫ్రీ ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తుంది కాబట్టి దానికోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరుగుతుంది. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి బీజేపీ మిత్రులకి అలాగే జనసేన మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులు మీరందరికీ, మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి కూటమి ప్రభుత్వం ఈరోజు ఇసుక ఉచితంగా ఇసుక అందివ్వడానికి ఒక జీవోనే తీసుకువచ్చింది. జీవో నెంబర్ 43ను తీసుకువచ్చి పేదవాళ్ళందరికీ కూడాను ఇసుక ఉచితంగా అందించి నిర్మాణ కార్మికులు భవిష్యత్తులో వెలుగులు నింపడానికి ఈరోజు పూనుకుంది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ప్రచారంలో చేసినటువంటి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే విధంగా నెల రోజులు పూర్తి చేసుకోకుండే, పరిపాలన మొదలెట్టిన నెల రోజులు కాకముందే ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడాను నెరవేర్చే విధంగా ఈరోజు ఉచితంగా ఇసుక ఇవ్వడానికి నిర్ణయించుకొని జీవోనే తీసుకువచ్చి ప్రజలందరికీ ఒక జవాబుదారితనంగా ఇసుక ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. మరి NDA కూటమి, మరి పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారు, అలాగే మన రాష్ట్ర CM చంద్రబాబు గారు ఈ నిర్ణయం తీసుకున్నందువలన ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, నిర్మాణ కార్మికులు ఉన్నారో అందరికీ కూడాను చక్కగా చేతి నిండుగా పని, కడుపు నిండుగా తిండి దొరికే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చూసుకుంటే ఇసుక కుంభకోణంలోనే 800 కోట్లు 50 లక్షల కోట్లు కుంభకోణం చేసి పేదవాడికి పని లేక అందరూ కూడా ఆత్మహత్యలకు గురయ్యే విధంగా పరిపాలన చేశారు. కానీ ఇప్పుడు మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఏర్పడ్డాది. ప్రజల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నీ కూడాను ప్రజలకి జవాబుదారితనంగానే పరిపాలన వ్యవస్థ అంది జరగడం జరుగుతుంది. ఏ ఇసుక అనేది చాలా జవాబుదారితనంగా ఒక కమిటీ వేసి ఆ కమిటీలో జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే మైన్స్ AD గారు అందరూ కూడా ఉండి ఒక కమిటీ ఏర్పాటు చేసి దానికి ఎప్పటికప్పుడు విజిట్ చేసి అందరికీ కూడా జవాబుదారితనంగా ఉచితంగా ఇసుక ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి మా ప్రభుత్వం, మా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మాట, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట నెరవేర్చుకునే విధంగా పరిపాలన అంది ప్రజలకు అందివ్వడం జరుగుతుంది. అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడాను అతను ఏదైతే ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆ పర్యావరణ శాఖ మంత్రిగా ఉండి పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా అతను కూడా నిర్ణయాలు తీసుకొని ముందుకు నడిచి మంచి పరిపాలన అందివ్వడానికి కంకణం కట్టుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి మన NDA కూటమి తరపున మరి ప్రజలందరూ కూడా మన నియోజకవర్గంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడాను హర్షధ్వనులతో ఆనందాలు వ్యక్తపరుస్తున్నారు. మరి అందరికీ కూడు గూడు గుడ్డ దొరికిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ క్రమంలోనే అందరూ ఆనందం వ్యక్తపరుస్తున్నారు. మరి ఇలానే ఏదైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో ఆ పథకాలు కూడాను బాబు గారు ఇచ్చే మాట మీద అన్నీ కూడా జవాబుదారితనంగా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే శ్రీనిధి కింద 1500 రూపాయలు ప్రతి నెల మహిళలకు వేస్తామని చెప్పారో అది కూడా త్వరలోనే చేయడం జరుగుతుంది. మరి కులమత భేదాలకి అతీతంగా 4000 రూపాయలు 50 సంవత్సరాలకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అది కూడా చాలా జవాబుదారితనంగా చక్కగా అందరికీ అందే విధంగా జరిగింది. ఇలాగే మన ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం చాలా చక్కగా పరిపాలన వ్యవస్థలో ముందుకు నడిచినందుకు ప్రజలందరూ హర్షాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇదే విధంగా మేము కూడా ప్రజలకు చేరువుగా ఉండి ప్రజలతోనే ఉండి ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలుసుకొని మేము కూడా వారానికి ఒకసారి గ్రీవెన్స్ ఏర్పాటు చేసి ప్రజలతో, ప్రజలుగా తీసుకువచ్చినటువంటి సమస్యలన్నీ కూడాను పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి, మంత్రివర్యుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించే దిశగా మేము కూడా ముందుకు నడుస్తున్నాము.
ప్రజలకి అనుగుణంగా ప్రజలకు చేరువుగా ప్రజలతోనే మేము కూడా ఉండి నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తాము అని మేము కూడా తెలియజేస్తున్నాము. ప్రజలందరూ దానికి అనుకూలంగా స్పందించి ప్రజా వేదికని చక్కగా వినతులతో వచ్చి స్పందించడం జరుగుతుంది. మరి ప్రభుత్వం ఇంత చక్కగా పనిచేస్తుంది, చేసుకొని వెళ్తాది, అన్ని జవాబుదారితనంగా జరుగుకొని ముందుకు వెళ్తాదని మాటిస్తూ మరి ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏకంగా పనిచేశారు అని కొంతమంది అనుకోవడం వాళ్ళు వ్యక్తిగత ఆలోచనలకి నేను వదిలేస్తున్నానండి. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాకు ఏ పదవి ఇవ్వకుండా 5 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఒక ఊరు, ఒక గుడిసె, ఒక గుమ్మం వదలకుండా పార్టీ బలోపేతానికి పనిచేశాను నేను. ఏదైతే వైఫల్యాలు, వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరి చెవిలో గుండెల్లో రగిలేటట్లుగా మోటివేషన్ చేసుకొని తిరిగాను. తిరిగిన తర్వాత ప్రజల నుంచి వచ్చే ఆదరణ చూసి తట్టుకోలేక కొంతమంది ఆ మాటలు ఆడుతున్నారు. ఈరోజు 2019లో సీతంపేట మండలం నియోజకవర్గం బూతుల్లో మీరు గమనించుకుంటే ఎంతెంత మెజారిటీ వచ్చిందాన్ని మీకు తెలుస్తుంది. అదే బూతుల్లో ఇప్పుడు 2024 ఎలక్షన్లో మీరు గమనించుకుంటే మీకు కూడా క్లియరెన్స్ అంది దొరుకుతుంది. సీతంపేట మండలం 12,000 దగ్గర మెజార్టీ 2019లో వైసీపీకి ఇచ్చారు. అదే మండలంలో ఈరోజు 1200కి తీసుకువచ్చాము. అంటే అక్కడ ఎలా పనిచేశాము అన్నది మీరందరూ గమనించవలసిన అవసరం అయితే ఉంది. ఎవరో వ్యక్తిగతం మీద, వ్యక్తులపైన ఎవరెవరికో పడకపోయిన ఆలోచనలన్నీ నా మీద రుద్దడం, నా పేరు పెట్టడం అది సరికాదు. నాకు అందరూ సమానమే. నేను నియోజకవర్గం నాయకురాలని, ఎవరు ఏమనుకున్నా కూడా నా సోదరుడు, నా తండ్రి, నా అన్నయ్య అనుకున్నారని నేను భావిస్తాను. అది ఏ పరిస్థితుల్లో అన్నారంది వాళ్ళ వ్యక్తిగత అంశం, అది నాకు ఆ అంశంతో సంబంధం లేదు.